హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధా స్వీట్ హోమ్. అందరికీ నమస్తే అండి, నేను మీ రాధాని. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజుటి వీడియో వచ్చేసి హెయిర్ ప్యాక్ అనేది చూపిస్తున్నాను. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట, నాకు మా పాపకి. సో అదే మీకు షేర్ చేస్తున్నాను అనమాట. ఈ హెయిర్ ప్యాక్ వల్ల మనకి చుండ్రు, తలలో ఉండే పొక్కులు, దురద ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయండి. చాలా మంచిగా వర్క్ అవుతుంది అనమాట ఈ హెయిర్ ప్యాక్ అనేది. ఈ హెయిర్ ప్యాక్ వల్ల మనకి ఎప్పటి నుంచో మొండికి పడున్న చుండ్రు కూడా అంత ఫాస్ట్గా రిమూవ్ అయిపోతుంది. అలాగే కుదుళ్ళు గట్టి పడతాయి, హెయిర్ కూడా సిల్కీగా సాఫ్ట్గా వస్తుంది అనమాట ఈ హెయిర్ ప్యాక్ వల్ల. సో ఇక్కడ ఏమేమి వాడుకోవాలి, అది ఎలా అప్లై చేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ వచ్చేసి ఒక అలోవెరా పీస్ అనేది తీసుకున్నాను అనమాట. ఈ అలోవెరా వల్ల మన స్కాల్ఫ్ అనేది నీట్గా ఉంటుంది, అలాగే మన హెయిర్ కూడా సిల్కీగా సాఫ్ట్గా వస్తుంది అనమాట. సో చాలా బాగా వర్క్ అవుతుంది ఈ అలోవెరా వల్ల. సో నెక్స్ట్ వచ్చేసి ఇదంతా పీల్ తీసుకొని సన్నగా లోపల ఉండే గుజ్జంతా కూడా నీట్గా తీసేసుకోవాలి. ఈ అలోవెరా మన హెయిర్కే కాకుండా మన ఫేస్కి, ఇలా హ్యాండ్స్కి, మనం ఎక్కడైనా మనకి మచ్చలున్నా, అలాగే కాలిన గాయాలున్నా కూడా మనం అప్లై చేసుకుంటూ ఉంటే క్రమేపా తగ్గిపోతాయండి ఆ మచ్చలు అనేవి కూడా. అంత బాగా వర్క్ అవుతుంది అనమాట ఈ అలోవెరా అనేది చర్మానికి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఒక ఉల్లిపాయ తీసుకోవాలన్నమాట. ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. ఈ ఉల్లిపాయ అంతా పైన నీట్గా పొట్టు తీసేసి బాగా సన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయలో వచ్చేసి మనకి సల్ఫర్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. మన హెయిర్కి ఇది బాగా కుదుళ్ళని గట్టిపరుస్తుంది అనమాట, గట్టిపరిచి మన జుట్టు రాలడం అనేది తగ్గిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఈ ఉల్లిపాయ బాగా ఉపయోగపడుతుందండి మన హెయిర్కి. సో నెక్స్ట్ వచ్చేసి తులసాకులు అనమాట. తులసాకులు ఒక గుప్పెడు తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ గుప్పెడు ఆకులు బాగా నీట్గా కడిగేసి ఇలా వేసేసుకోవాలన్నమాట మిక్సీ బౌల్లో. ఇదంతా కూడా చక్కగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ తులసాకులు అనేవి మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇవి వాడడం వల్లనే మనకి చుండ్రు అనేది చాలా ఫాస్ట్గా రిమూవ్ అయిపోతుంది అనమాట. మనము రెండు సార్లు లేదా మూడు సార్లు వాడిన వెంటనే మనకి రిజల్ట్ అనేది అర్థమైపోతుంది. మనకి ఎప్పటి నుంచో ఉన్న చుండ్రు అంతా కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట. అంత ఫాస్ట్గా పనిచేస్తుంది మన చర్మానికి ఈ తులసాకులు వేయడం వల్ల. సో ఈ విధంగా మనం ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనం అంతా వడకట్టుకోవాలన్నమాట. ఆ పిప్పంతా రాకుండా ఆ జ్యూస్ వరకు వడకట్టుకొని మన హెయిర్కి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఇక్కడ చూపించాను కదా, ఈ విధంగా వస్తుంది మొత్తం మిక్సీ పడితే. ఇక్కడైతే ఒక కాటన్ తీసుకొని ఈ కాటన్ ఇందులో ముంచేసి మన స్కాల్ఫ్కి అంటే విధంగా అప్లై చేసుకోవాలన్నమాట మన తల మొత్తం కూడా. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మన జుట్టు అనేది పక్కకు అనేసి, పాయలు పాయలుగా పక్కకు అనేసి మన స్కాల్ఫ్కి అంతా కూడా నీట్గా అంటేలా అప్లై చేసుకుంటేనే మనకి ఈ చుండ్రు అనేది చాలా ఫాస్ట్గా రిమూవ్ అయిపోతుందండి. మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట ఈ హెయిర్ ప్యాక్ వల్ల. అసలు ఎంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్ అండి. మేమైతే ఇంతకుముందు డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళామన్నమాట, మా పాపకి అలా వచ్చిందనమాట చుండ్రు అనేది. ఆ మందులు వాడినా కూడా తగ్గలేదు. ఈ హెయిర్ ప్యాక్ అనేది నేను వాడాను, వాడిన తర్వాత మంచి రిజల్ట్ అనేది ఉందన్నమాట. ఇంకా ఆ విధంగా నేను అప్పుడప్పుడు కూడా ఇలా అప్లై చేస్తున్నాను, అలాగే నేను కూడా అప్లై చేసుకుంటున్నానండి. చాలా అంటే చాలా బాగా వర్క్ అయింది మాకు. సో అందుకే నేను మీతో షేర్ చేస్తాను, చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.